ఈరోజే డౌట్నట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ని పొందండి. హలో అండి, క్వశ్చన్ ఏంటంటే కింది వాటిని కనిష్ట నిష్పత్తులుగా రాయండి అన్నారు. ఇక్కడ ఏమిచ్చారు, 4 మీటర్లు 20 సెంటీమీటర్లకు, 8 మీటర్లు 40 సెంటీమీటర్లు. మనకు ఏం చేయాలి అంటే కనిష్ట నిష్పత్తులుగా రాయాలి. కనిష్ట నిష్పత్తి అంటే ఏంటి అనేది మనం నిర్వచనం అనేది నోట్ చేసుకుందాం. కనిష్ట నిష్పత్తి అంటే ఏంటంటే ఒకటి తప్ప ఇతర ఉమ్మడి కారణాంకం లేని నిష్పత్తి. సో ఇక్కడ మనకి ప్రశ్నలో ఇచ్చింది ఏముంది అంటే 4 మీటర్లు 20 సెంటీమీటర్లు అంటే రెండు వేర్వేరు ప్రమాణాల్లో ఉన్నాయి. మనం ఏం చేయాలంటే మీటర్లని సెంటీమీటర్లోకి మార్చుకోవాలి. ఇక్కడ కూడా 8 మీటర్లని సెంటీమీటర్లోకి మార్చుకోవాలి. ముందుగా ఇచ్చింది ఏంటంటే 4 మీటర్లు 20 సెంటీమీటర్లు. ఇందులో ఏం చేయాలంటే 4 మీటర్లను సెంటీమీటర్లోకి మార్చుకుందాము, సెంటీమీటర్లలోకి మార్చుకోవాలి. ఇక్కడ మనకు తెలుసు ఏంటి, 100 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. అవునా, ఇక్కడ మనకి 4 మీటర్లు సెంటీమీటర్లోకి మార్చుకోవాలి. 4 మీటర్లు మనం ఎలా రాయొచ్చు అంటే 4 × 1 మీటర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు 4 × 1 మీటర్ అంటే ఎంత ఉంది మనకి, 100 సెంటీమీటర్లు. మనకి ఇప్పుడు 4 × 100 అంటే 400 సెంటీమీటర్లు. ఇది 4 మీటర్లని సెంటీమీటర్లోకి మార్చుకుంటే ఎంత వచ్చింది, 400 సెంటీమీటర్లు వచ్చింది. సో మనకి ఇదేంటి, 4 మీటర్లు 20 సెంటీమీటర్లు. ఇక్కడ ఏం చేయాలి అంటే 4 మీటర్లు అంటే ఎంత వచ్చింది మనకి, 400 సెంటీమీటర్లు. ప్లస్ ఏం చేయాలి మనకి, 20 సెంటీమీటర్లు అనేది యాడ్ చేయాలి. మొత్తం మనకు ఎంత వస్తుంది అంటే 400 + 20 = 420 సెంటీమీటర్లు వస్తుంది. నెక్స్ట్ ఇదే విధంగా మనకు ప్రశ్నలో ఇంకొక నిష్పత్తి ఏమిచ్చాడు, 8 మీటర్లు 40 సెంటీమీటర్లు. ఇందులో 8 మీటర్లను సెంటీమీటర్లలోకి మార్చుకోవాలి అంటే ఏం చేయాలి, 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. నెక్స్ట్ మనకి 8 మీటర్లు ఇచ్చారు ప్రశ్నలో ఇలా రాసుకోవచ్చు, 8 × 1 మీటర్గా రాసుకోవచ్చు. 8 × 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. మనకి ఇప్పుడు 8 × 100 అంటే 800 సెంటీమీటర్లు. మనం ఏం చేయాలి, 8 మీటర్లు 40 సెంటీమీటర్లు. దీంట్లో 8 మీటర్లు అంటే మనకి ఎంత ఇచ్చారు, 800 సెంటీమీటర్లు వచ్చింది. ఇక్కడ మనము ప్రశ్నలో ఎంత ఇచ్చారు, 40 సెంటీమీటర్లు. ఇవి రెండింటినీ కూడగా మనకి ఎంత వస్తుందంటే 840 సెంటీమీటర్లు. ఇప్పుడు మనకు వచ్చినాయి అనేది ఒకసారి రాసుకుందాం. మనకి ముందుది మనకి మీటర్లు సెంటీమీటర్లకి మారిస్తే ఎంత వచ్చింది, 420 సెంటీమీటర్లు. సెంటీమీటర్లకు 840 సెంటీమీటర్లు. ఇప్పుడు రెండు ఒకే ప్రమాణంలోకి వచ్చాయి, వీటిని నిష్పత్తిగా రాసుకుందాం. ఎలా రాసుకోవచ్చు అంటే 420 నిష్పత్తి 840. వన్ సెకండ్, 420
సెంటీమీటర్లు, 420 సెంటీమీటర్లు నిష్పత్తి 840 సెంటీమీటర్లు. ఇప్పుడు దీనిని భిన్న రూపంలోకి రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు, భిన్న రూపంలో కూడా రాసుకోవచ్చు. 420 బై 840 సెంటీమీటర్లు. ఇప్పుడు ఏం చేయాలి, మనకు వచ్చింది లవహారాల యొక్క కారణాంకాలుగా రాసుకోవాలి. లవం మరియు హారం యొక్క కారణాంకాలు అనేది కనుక్కుందాం. ముందుగా 420 యొక్క కారణాంకం 420. ఇప్పుడు ఏం చేద్దాము, ఇది ఏ అంకంలో పోతుందంటే 7, 7 6 42 0. నెక్స్ట్ 3, 3 2 6 0. నెక్స్ట్ ఏంటి, 2 అంకం 2 0. నెక్స్ట్ 2 అంకం 2 5 10. ఇప్పుడు మనకి లవం 420ని ఎలా రాసుకున్నాం, కారణాంకాలుగా 7 × 3 × 2 × 2 × 5. నెక్స్ట్ ఏముంది మనకి, హారంలో 840 ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, మొదటగా 2 అంకం తీసుకుందాం. 2 అంకం 2 4 8 2 2 4 0. నెక్స్ట్ 2 2 4 2 1 2 0. అదేవిధంగా 7 3 21 0. నెక్స్ట్ 3 అంకం 3. నెక్స్ట్ ఏంటి, 2 5 10. ఇప్పుడు మనం 840ని ఎలా రాసుకోవచ్చు, కారణాంకాల లబ్ధంగా 2 × 2 × 7 × 3 × 2 × 5. ఇప్పుడు మనకు వచ్చిన నిష్పత్తి ఏంటి, 420 బై 840 సెంటీమీటర్లు. ఇప్పుడు ఈ హారం ప్లేస్ లో ఈ కారణాంకాల లబ్ధంగా రాద్దాం. 420 అంటే 7 × 3 × 2 × 2 × 5 బై 840ని కారణాంకాల లబ్ధంగా ఇలా ఏమొచ్చింది మనకి, 2 × 2 × 7 × 3 × 2 × 5. ఇక్కడ హారంలో లవంలో 7 ఉంది, హారంలో 7 ఉంది, క్యాన్సిల్ అవుతుంది. లవంలో 2, హారంలో 2, మరి మళ్ళీ లవంలో 2, హారంలో 2, లవంలో 3, హారంలో 3. ఇక్కడ నెక్స్ట్ లవంలో 5, హారంలో 5, మనకేమొచ్చింది, పైన ఏది మిగలలేదు కాబట్టి 1, కింద 2 మిగిలింది. ఇదేంటి మనకి, సెంటీమీటర్లు. ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటి, ఇప్పుడు మనకి ఇది కనిష్ట నిష్పత్తి అవుతుంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1:2 రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్రశ్న ఏంటి, 4 మీటర్లు 20 సెంటీమీటర్లకు 8 మీటర్లు 40 సెంటీమీటర్లకు కనిష్ట నిష్పత్తి ఏమవుతుంది మనకి, ఎంత వచ్చింది, 1 సెంటీమీటర్ నిష్పత్తి 2 సెంటీమీటర్. ఇది మనకు ఆన్సర్. థ్యాంక్ యూ. ఈరోజే డౌట్నట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నని మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్నట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.